Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra Asal Chikanta Akade January 27వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని TDP యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఆయన మాతృమూర్తి భువనేశ్వరి వీరతిలకం దిద్ది నారా లోకేష్ను కథన రంగంలోకి దింపనున్నారు. అటు నుంచి ఆయన ఏకంగా 400 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తారు. అయితే దాని వెనుక నారా లోకేష్ కానీ పార్టీ నేతలు కానీ పెట్టుకున్న లక్ష్యం ఏమిటి అంటే ఇప్పటి వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసిన రికార్డ్ జగన్కు ఉంది. దీన్ని తుడిపేసేయాలన్నదే ఒక లక్ష్యం. రెండు, జగన్ మాదిరిగా అధికారంలోకి వచ్చేయాలన్నదే. అయితే ఇది సాధ్యమేనా అంటే మొదటి లక్ష్యం సాధ్యం సాకారం కావచ్చు. ఎందుకంటే జగన్ 341 రోజులు నడిచి మధ్యలో విరామం ఇచ్చారు కూడా. ఏకంగా 3648 కిలోమీటర్లు ముందుకు సాగారు. ఇక ఇప్పుడు దీనికి ప్రతీకగా నారా లోకేష్ ఏకంగా 400 రోజులు నడవనున్నారు. జిల్లాలకు జిల్లాలను ఆయన చుట్టేయాలనుకున్నారు. అదే సమయంలో విరామమెరుగని బాటసారిగా కూడా రికార్డు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ సాధ్యమేనా? అయితే అధికారంలోకి రావడం జగన్ తెచ్చుకున్నన్ని అంటే 151 సీట్లు తెచ్చుకోవడం వంటి కీలక విషయాల్లో లోకేష్ వ్యూహం ఏమిటి అనేది ప్రశ్న. జగన్ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి నేను కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చేస్తాను అనే విధంగా లోకేష్ ఆలోచన చేస్తే ఇబ్బంది తప్పదు. ఎందుకంటే పాదయాత్ర చేసిన జగన్ ప్రజలకు అక్కడికక్కడే అనేక హామీలు గుప్పించారు. మరి ఈ తరహా హామీలు ఇవ్వడంలో లోకేష్ పాత్ర ఏమిటి? అదేవిధంగా టికెట్లను కూడా జగన్ అప్పట్లోనే ప్రకటించారు. కర్నూలులో కనిగంటి శ్రీదేవి, గుంటూరు చిలకలూరిపేటలో విడుదల రజనీని వంటి వారికి పాదయాత్ర సమయంలోనే టికెట్ల హామీ ఇచ్చారు. మరి ఇవన్నీ లోకేష్ చేయగలరా? ఆయనకు అసలు ఆ అధికారం ఉందా? ఎందుకంటే పార్టీ అధినేత చంద్రబాబు, సో ఏదైనా ఆయనే నిర్ణయం తీసుకోవాలి. ఈ పరిస్థితిని లోకేష్ ప్రాథమికంగా అధిగమిస్తేనే నాయకుల్లో బలం పెరుగుతోంది, లోకేష్ పట్ల గౌరవం పెరుగుతోంది. ఇక మరో కీలక విషయం, ఎక్కడెక్కడ తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు జోరుగా సాగుతోంది. దీనిని సరిదిద్దడం చంద్రబాబుకే సాధ్యం కావడం లేదనే వాదన ఉంది. ఇప్పుడు లోకేష్ రంగంలోకి దిగిన తర్వాత దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారా, లేక టీడీపీ సొంత ఓటు బ్యాంకును బలోపేతం చేస్తారా అనేది కూడా సందేహమే. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకుపైనే ఆధారపడి పాదయాత్ర చేస్తే దానివల్ల కొంతమేరకే ఫలితం ఉంటుంది. అలా కాకుండా పార్టీని బలోపేతం చేయడం అత్యంత కీలకం. ఇక్కడ లోకేష్ని వ్యతిరేకించే సీనియర్ నేతల వర్గాన్ని ఆయన తన వైపు తిప్పుకోవలసి ఉంటుంది. అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చే కవ్వింపులు, పదునైన విమర్శలు, పాదయాత్రపై అవహేళనలు ఇలా అనేక సంఖ్యలను ఎదుర్కొంటే తప్ప లోకేష్ టార్గెట్ అయితే పూర్తి కాదని అంటున్నారు పరిశీలకులు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.